చిన్నజీయర్ స్వామి రాకతో కడప జిల్లా పోర్మామల పట్టణంలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారు ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డిని సాల్వా పూలమాలతో ఆశీర్వదించారు. అనంతరం పల్లెశెట్టి సురేష్ స్వగృహంలో స్వామివారి ఆశీస్సులు అందించి అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చేరుకోగా ఆలయ కమిటీ నిర్వాహకులు ధర్మకర్త పెసల నరసింహులు వేద పండితులతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ మహాలక్ష్మీదేవి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ చిన్నజీయర్ స్వామి వారు ప్రవచనం నిర్వహించారు. దాదాపు గంట సేపు ఆయన దివ్య ప్రవచనం భక్తులు ఆలరించారు. అనంతరం స్వామివారు తీర్థ ప్రసాదాలు భక్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పోరుమామిళ్ల పట్టణంలోని ఆధ్యాత్మిక భక్తులు ప్రజలు మహిళలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరినీ కూడా ఒకసారి బలకరిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. శ్రీకృష్ణుడిగా ఆయన లోకంలోకి వచ్చాడు వేణుగోపాలుడిగా. మనందరికీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కోసం వచ్చాడు. ఆయన ఏ సందేశం ఇవ్వడానికి వచ్చాడు? నీ బాధ్యతను నువ్వు సవ్యంగా చేయి, అది నేను వెనకాతలు ఉన్నానని జ్ఞాపకం పెట్టుకో, అప్పుడు అది నా ఆరాధన అవుతుంది. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఎవరి పనిని వారు చేసుకుంటూ ఎవరి బాధ్యతని వారు నెరవేర్చుతూ ఉన్నట్టయితే ఆ నెరవేర్చే బాధ్యత భగవంతుడి సేవ అనే భావనతో ఉన్నట్టయితే మనిషి బాగుపడటానికి అది మొదటి మెట్టు. ఇది ఆయన చెప్పిన మాట. మిమ్మల్ని మీ అందరిని మాట్లాడుతాను, చెప్తారా సమాధానం? రోజు దేవుడి కోసం ఎంత సమయం ఇవ్వగలుగుతాయి?